సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘం ఎన్నికల్లో సిపిఐ అనుబంధ ఏఐటీసీ విజయం సాధించింది. మొత్తం 11 డివిజన్లలో కాంగ్రెస్ అనుబంధ సంఘం ఐఎన్టీసీ 6, ఏఐటీసీ 5 గెలుచుకుంది. రైడిగా మంచిర్యాల నుంచి సింగరేణి ఫలితాలపై డీటెయిల్స్ రాజు పటేల్ అందిస్తారు. రాజు, సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటీసీ సత్తా చాటింది, సో కార్మికులు ఏమంటున్నారు? కార్మికులు చాలా సంతోషం వ్యక్తం. ఎన్నికల తరపున సంఘము సిపిఐ అనుబంధ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా కార్మికులు ఎన్నుకున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా సంబరాలు ఉన్నాయి. వాస్తవానికి రాత్రి నుంచే కూడా సంబరాలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆల్రెడీ పూర్తి రిజల్ట్ పోయినప్పటికీ కూడా వాళ్లకు గెలుపుపై ధీమా ఉన్నటువంటి ఏఐటీసీ యూనియన్ నాయకులందరూ కూడా ఏ డివిజన్లో అయితే వాళ్ళు అవకాశం ఉందో ఆ రిజల్ట్ రాకముందు నుంచి కూడా పెద్ద ఎత్తున తీసుకున్నారు. డీజే ప్యాన్సల్ పెట్టుకొని ఎరజెండా పాటలతో పెట్టుకొని డ్యాన్సులు చేశారు. అదే నైట్ అంతా కంటిన్యూ చేశారు. అన్ని సింగరేణిలోని 11 ఏరియాలోని ప్రతి మైన్ వద్ద, అలానే ఓపెన్ కాస్ట్ వద్ద, సిఎస్పి వద్ద, హాస్పిటల్స్ వద్ద, వర్క్ ఏరియాల వద్ద, వర్క్షాప్ల వద్ద కూడా బాణసంచ పేల్చుకున్నారు, కుంకుమలు జల్లుకున్నారు, రంగులు జల్లుకున్నారు, స్వీట్లు తినిపించుకున్నారు. చాలా కోలాహలంగా, చాలా ఒక పండుగ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితిని గనులపైన చూపించుకుంటూ ఏఐటీసీ ఎర్రజెండా నాయకులు పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకున్నారు, డ్యాన్సులు చేసుకున్నారు, సో బాణసంచ కూడా పేల్చుకున్నారు. ఇక ప్రధానంగా చూసుకైతే ఏఐటీసీ గెలుపులో చాలా కీలకంగా మారింది మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ డివిజన్. అంటే ప్రతిసారి కూడా శ్రీరాంపూర్ డివిజన్ యొక్క కార్మికులే గుర్తింపు సంఘం యూనియన్ని, అది ప్రతి ఒక్క గుర్తింపు సంఘం కూడా అదే ఆలోచనతో ఉండేది. అదే ప్రభావితం ఈసారి కూడా చేసింది. గతంలో జరిగినటువంటి ఎన్నికలను ఉరవడిని కంటిన్యూ చేస్తూ శ్రీరాంపూర్ డివిజన్ కార్మికులు కూడా ఎక్కువ శాతము ఈసారి ఏఐటీసీకే ఇచ్చారు. ఎందుకంటే శ్రీరాంపూర్ డివిజన్లో మొత్తము 9127 మంది కార్మికులు ఉంటారు. నిన్న 8491 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంటే 11 ఏరియాల్లో అత్యధికంగా సింగరేణి కార్మికులు ఉన్నటువంటి డివిజన్ శ్రీరాంపూర్ డివిజన్. అంటే గుర్తింపు సంఘం ఎన్నికను, గుర్తింపు సంఘం ఏ యూనియన్ ఉండాలని కూడా డిసైడ్ చేసేది కూడా శ్రీరాంపూర్ డివిజన్ కార్మికులే. సో దాన్ని మరోసారి అదే ఒరవడిని కంటిన్యూ చేశారు. ఐఎన్టీ 1983 ఓట్ల ఆధిక్యంతో ఏఐటీసీ గుర్తింపు సంఘం ఎన్నికైంది. సో దాంట్లో ఎక్కువ మెజార్టీ, అంటే 2166 ఓట్ల మెజార్టీ శ్రీరాంపూర్ డివిజన్ కార్మికులు అందించారంటే చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఇదే ఎట్లాగే శ్రీరాంపూర్ డివిజన్ కార్మికులు తమ యొక్క గుర్తింపు సంఘం విషయంలో డిసైడ్ చేసే వీలైన ఉద్దేశంతో ఏఐటీసీ మొదటి నుంచి కూడా ఇక్కడ శ్రీరాంపూర్ డివిజన్ మీద చాలా ఫోకస్ పెట్టింది. ఏఐటీసీ స్టేట్ ప్రెసిడెంట్, స్టేట్ జనరల్ సెక్రటరీతో పాటు పట్టండి సీతారామయ్య ఏఐటీసీ నాయకుడు, ఆయన ఆధ్వర్యంలోనే కంప్లీట్ గా ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఏఐటీసీ ఆయనే ఇక్కడ మొత్తము ఒక సెక్టరల్ పరిచయం నడిపిస్తూ అతన్నే ఇక్కడ ఏఐటీసీని లీడ్ చేశారు. అత్తడి సీతారామయ్య మొదటి నుంచి కూడా శ్రీరాంపూర్ డివిజన్ పై సీతారామయ్య ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ ఏఐటీసీ గెలుపులో కార్మికులు కూడా చాలా ముఖ్య పాత్ర పోషించారని చెప్పొచ్చు. ఇంకా మొదటి నుంచి కూడా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ సిటిజిచ్చేసి యూనియన్ ఇక్కడ గుర్తింపు సంఘం నుండి సిటిజిచ్చేసి యూనియన్ వైఫల్యాలు పూర్తికొచ్చి ఉన్నాయి. కార్మికుల సంక్షేమం పట్ల, సమస్య సాధన పట్ల, డిమాండ్ల పరిష్కారం పట్ల కూడా వాళ్ళు మొదటి నుంచి కూడా చొరవలేదు. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ విషయంలో లక్షలాది రూపాయలు వాళ్ళు తీసుకొని ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితులలో ఆ యూనియన్ కంప్లీట్ గా ఇక్కడ క్లోజ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నటువంటి ఐఎన్టీసీ యూనియన్ కూడా కొంచెం మేరకు పోటీనిచ్చింది కానీ పూర్తి స్థాయి లేకపోయింది. సో అందుకని ఏఐటీసీ గెలుపులో శ్రీరాంపూర్ డివిజన్ చాలా కీలకంగా మారింది. గతంలో ఉన్నటువంటి గొడవలను కంటిన్యూస్తూ కార్మికులు ఇక్కడ ఏకపక్షంగా ఏఐటీసీకి ఓట్లు వేశారు. అందుకే 2166 ఓట్ల ఆధిక్యం వచ్చింది. ఓవరాల్ గా సింగరేణి వ్యాప్తంగా 1983 ఓట్ల ఆధిక్యం వస్తే కేవలం శ్రీరాంపూర్ డివిజన్ లోనే ఆధిక్యం ఏఐటీసీకి వచ్చింది. సో ఏఐటీసీ విశ్లేషణ అటు బాగానే ఉంది. ఎందుకంటే అటు అన్నమని బెల్లంపల్లి శ్రీరాంపూర్ 9 డివిజన్ వచ్చింది. అలాగే రామగుండం రీజియన్ లోని అటు ఆర్జీ 1 ఆర్జీ 2 కూడా ఏఐటీసీ గెలుపొంది. ఆర్జీ 3 ఇక్కడ ఐఎన్టీసీ గెలిచింది. సో ఎందుకంటే కార్మికులు, ఎందుకంటే సంక్షేమ సంఘం నుంచి ఒక
సర్కారమైనటువంటి ఐఐటీసీని గెలిచేయాలని కూడా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కానీ గతంలో ఉన్నటువంటి సర్కార సంఘం టీడీపీ చేయొచ్చు గవర్నమెంట్ తోటి కుమ్మకాయని యాజమాన్యం తోటి వాళ్ళ మేలు కోసం మాత్రమే వాళ్ళు పనిచేశారు తప్ప కార్మికుల సమస్యల పరిష్కారంలో పనిచేయలేదని కూడా కార్మికులు పెద్ద చేసిన ఎలక్ట్రీ ఈ ప్రాంతంలో. అందుకోసమని ఈసారి ఇక్కడ అంచనాల పెద్దపల్లి ఈ రెండు జిల్లాల్లోని మూడు డివిజన్లలో ఐడీసీ కూడా కార్మికులు ఏటీసీకే గెలిపించారు. ఏటీసీ అందుకోసమని ఈసారి ఇక్కడ మంచిర్యాల పెద్దపల్లి ఈ రెండు జిల్లాల్లోని మూడు డివిజన్లలో ఐదీటిని కూడా కార్మికులు ఏటీసీకే గెలిపించారు, ఏటీసీకే పట్టం కట్టారు. అయితే అదే రీతిలో కూడా ఐఎన్టీసీకి కూడా ఓట్లు చాలా ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే గత వారం రోజుల వరకు కూడా ఐఎన్టీసీ యూనియన్ సంబంధించినటువంటి నాయకులు కూడా అసలు మైండ్ల మీదకి రాలేని పరిస్థితి, కార్మికులను కలవలేని పరిస్థితి. ఎందుకంటే గత 10 ఏళ్ల పాటు టీపీజీ కేసు తన హవాను కొనసాగించిన నేపథ్యంలో ఐఎన్టీసీ కార్మికులు యూనియన్ నాయకులు ఎక్కువగా మహిళల మీదకి రాలేరు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే గవర్నమెంట్ లోకి వచ్చిందో అప్పుడు ఈ ప్రాంతంలోని ఎమ్మెల్యేలందరూ కూడా ఐఎన్టీసీ యూనియన్ని బలోపేతం చేశారు. ముఖ్యంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, అటు మందమారి, బెల్లంపల్లి ఈ ఏరియా అంతా కూడా తిరిగారు. చాలా అత్యధిక అంటే స్వల్ప ఓట్ల మెజార్టీతో ఇక్కడ ఐఎన్టీసీ ఓడిపోయింది. కానీ తన ప్రాబల్యాన్ని మాత్రం ఈసారి ఐఎన్టీసీ కంటిన్యూ చేసింది. సూర్య, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజు.